వ్యాస సమాధాన రూప ప్రశ్నలు. సిరి మూట కట్టుకుని పోవన్ జాలిరే అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమిటి? అందరూ యూనివర్సిటీ ఆచార్యులు ఉండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటి అని రచయిత అనుకోవడంలో ఆంతర్యం ఏమిటి? తెలంగాణమున గడ్డిపోచను సంధించే కృపాణము అని దాశరథి ఎందుకన్నారు? తెలంగాణ పాఠ్యభాగాన్ని సొంత మాటల్లో రాయండి. కొత్త పాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులు ఏవి? నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణించడంలో కవి ఉద్దేశం ఏమిటి? అగ్గిరెడ్డి వర్మ ఆది హిందువులకు చేసిన సేవ ఏది? సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించడానికి మీరు ఏమి చేయగలరు? శతక పద్యాల్లోని నీతులు నిజ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు? జీవన భాష్యం అందించే సందేశం ఏది? తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి అనడానికి కారణాలేవి? ఆకలి వల్ల వ్యాసుడు కాశీనగరాన్ని శపించాలి అనుకున్నాడు కదా, ఆకలి మనిషి విషక్చరను నశింపచేస్తుంది అనే దాని గురించి రాయండి. గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా నెల్లూరి కేశవస్వామి రచనల గురించి రాయండి. రాముని యొక్క వ్యక్తిత్వాన్ని వివరించండి. సుందరకాండ ఎందుకు సుందరమైనది? యదా రాజా తదా ప్రజ అంటే ఏమిటి? రామసుగ్రీవుల మైత్రిని వివరించండి. రామరావణ యుద్ధం గురించి తెలుపండి. కైకేయి పాత్రా స్వభావాన్ని వివరించండి. వాలి సుగ్రీవుల మధ్య శత్రుత్వం ఏర్పడడానికి కారణాలు ఏవి? అరణ్యవాసంలో సీతారాముల జీవన విధానాన్ని తెలియచేయండి. రామాయణం ఆధారంగా సోదరులు ఎలా ఉండాలో వివరించండి. రామాయణం ఆధారంగా మానవ జీవితం ఎలా ఉండాలో తెలుపండి. సముద్ర లంఘనానికి ముందు వానరులంతా హనుమంతుడిని ఎలా ప్రేరేపించారు? ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.